సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్నారు రాజు రాయల్ టెక్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో కంప్లీట్ గా ఎన్ని రకమైన ఫోటోగ్రఫీస్ ఉన్నాయన్నమాట. సో కెరియర్ గా మనం ఎంచుకునేటప్పుడు, ఫోటోగ్రఫీని కెరియర్ గా మనం తీసుకోవాలనుకుంటే 2021లో అసలు ఎన్ని రకమైన ఫోటోగ్రఫీలు ఉన్నాయో వాటి కోసం తెలుసుకోవాలన్నమాట. అందరికి బేసిక్ గా తెలిసింది ఏంటంటే, ఫోటోగ్రఫీ అంటే జస్ట్ ఒక కెమెరా తీసుకొని సో షూట్ చేస్తే చాలు, దాన్నే ఫోటోగ్రఫీ అని అనుకుంటున్నారు. సో ఫోటోగ్రఫీలో ఏంటంటే చాలా అంటే చాలా రకమైన ఫోటోగ్రఫీలు ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ అయిన ఫోటోగ్రఫీల గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానికోసం ఏంటంటే, అసలు ఫోటోగ్రఫీ గురించి బేసిక్గా మనకున్న నాలెడ్జ్ అంతా దానికోసం అయితే మాట్లాడుకుందాం. సో ఫోటోగ్రఫీ అనగానే మనకి మైండ్లో ఏంటంటే వెడ్డింగ్స్ మాత్రమే గుర్తు వస్తారన్నమాట. అంటే ఏదైనా పెళ్ళిళ్ళలో కానీ, లేకపోతే ఈవెంట్స్లో కానీ, లేకపోతే ఏదైనా మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్లో కానీ, లేకపోతే మనకి సంబంధించిన మన చుట్టుపక్కల మనుషులకు సంబంధించిన ఫోటోలు తీసే మాత్రమే మనం ఫోటోగ్రఫీగా కన్సిడర్ చేస్తాం. దాన్నే కెరియర్గా అనుకుంటాం. సో దాన్నే మనం ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటాం, దాన్నే మనం పార్ట్ టైంగా తీసుకోవాలనుకుంటాం. సో జనాల్లో తీసే ఫోటోగ్రఫీనే మనం ఫోటోగ్రఫీగా కన్సిడర్ చేస్తాం అనమాట. కానీ ఏంటంటే, బేసిక్గా ఫోటోగ్రఫీలో మనకి చాలా అంటే చాలా రకాల ఫోటోగ్రఫీలు అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో అందరు డబ్బు సంపాదించట్లేదా అంటే, సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే, మనకున్న ప్లేసెస్లో ఏంటంటే చాలా అంటే చాలా ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది మనకు వాటి కోసం అనమాట. సో దానికోసమే నేను ఈరోజు ఈ వీడియోలో అసలు ఎన్ని రకమైన ఫోటోగ్రఫీలు ఉన్నాయి, అందులో మనకి ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీలు ఏవి ఉన్నాయనే దానికోసమే నేను ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. సో దాంట్లో ఇంపార్టెంట్గా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనందరికీ తెలిసింది అనమాట. సో మనందరికీ తెలిసింది ఏంటి, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనమాట. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది ఒక మంచి ఫోటోగ్రఫీ. సో దీంట్లో లక్షలు టర్న్ ఓవర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 50 లక్షలు సంపాదించే ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు అనమాట. సో ఏంటంటే, సిటీస్లో వెడ్డింగ్కి కానీ, లేకపోతే ఏ ఒక్క చిన్న ఈవెంట్ జరిగిన బర్త్డే ఫంక్షన్ కానీ, పార్టీస్ కానీ, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక ఫోటోగ్రాఫర్ కావాలి. ఆ ఫోటోగ్రాఫర్ పేరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనమాట, బేసిక్గా ఉండే ఫోటోగ్రాఫర్. సో దాన్ని దాటి మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే, అవుట్ ఆఫ్ ప్యాషన్తో ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ సెక్టార్లో ఉంటారు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే మీకు సింపుల్గా చెప్తాను, సో అడవుల్లో బాగా తిరిగి నేచర్ని ఎవరైతే బాగా నేచర్కి దగ్గరగా ఉంటారో, నేచర్కి సంబంధించిన ఫొటోస్ ఎవరైతే తీయాలనుకుంటారో, నేచర్కి ఎవరైతే దగ్గరగా ఉండి ఒక జంతువుని కానీ, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని, వాటి హ్యాబిటేట్ని, అంటే వాటి యొక్క దినచర్య ఎట్లా ఉండిద్ది, ఆ యానిమల్కి సంబంధించిన పర్టిక్యులర్ హ్యాబిటేట్ని మనం షూట్ చేయాలనుకున్న దాన్ని, దాని యొక్క ప్రవర్తనని మనం షూట్ చేయాలనుకున్న దాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటారు. సో దీంట్లో స్పెసిఫిక్గా ఈ యానిమల్ అని లేదు, మనం ఏదైతే ఎంచుకున్నామో, ఏ జంతువునైతే మనం తీయాలనుకున్నామో, ఆ తీయాలనుకున్న యానిమల్ మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేయడం కోసమే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీగా ఉంటారన్నమాట. సో ఇది బాగా అంటే బాగా కష్టమైంది, కానీ ఒక్కసారి ఒక్క ఫోటో ఒక్క యానిమల్ది మనం కనుక ఫోటో తీసుకుంటే మనం ఎప్పటికీ జీవితంలో సెట్ అయిపోయే డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో అంత డబ్బు అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఉంటుంది. కానీ కంప్లీట్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఒక అవుట్ ఆఫ్ ప్యాషన్, ఎవరైతే ఫోటోగ్రఫీ అంటే చచ్చిపోతారో, ఇంకా ఫోటోగ్రఫీ కోసం పుట్టామని అనుకుంటారో, వాళ్ళు మాత్రమే చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనమాట. ఇది నార్మల్గా జస్ట్ వెళ్ళి పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి ముగించుకొని వచ్చే ఫోటోగ్రఫీ అయితే కాదు. కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేసి 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 ఒక్క ఫోటో తీసుకుంటే ఆ ఒక్క ఫోటో ద్వారానే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది అనమాట. వీళ్ళు అసలు డబ్బుల గురించి అయితే పట్టించుకోరు, వీళ్ళంతా ఓన్లీ ఏంటంటే వాళ్ళ ప్యాషన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఒక బాగా ఇంపార్టెంట్ అయింది, అట్ ది సేమ్ టైం బాగా ఓపికతో సహనంతో ఉండాల్సిన ఫోటోగ్రఫీ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ ఫోటోగ్రఫీ అంటే మీ అందరికీ తెలుసు, మనం ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ ఉంటాం, లేకపోతే స్విగ్గీలో కానీ, లేకపోతే జొమాటోలో కానీ మనం ఏదైనా ఒక హోటల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఫొటోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మనకు బిర్యానీ చూడంగానే ఆర్డర్ చేయాలని అనిపించేటట్టు ఉంటుంది అనమాట. సో అలాంటి ఫొటోస్ని మనం తీసే టాలెంట్ ఉంటే మనం ఖచ్చితంగా ఫుడ్ ఫోటోగ్రఫీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫుడ్ ఫోటోగ్రఫీలో కూడా డబ్బులు వస్తాయా అంటే, డబ్బు అనేది ప్రతి చోట ఉండిద్ది. మనకేంటంటే ఇక్కడ కావాల్సింది మన ప్యాషన్, ప్లస్ మనం ఎంత దాన్ని ఎక్స్పోజర్ చేయగలుగుతున్నాం, మనలో ఉన్న టాలెంట్ని 100% మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం అనేది మెయిన్ అనమాట. సో ఫుడ్ ఫోటోగ్రఫీలో కూడా డబ్బు చాలా అంటే చాలా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఫుడ్స్ అనేవి, ఎప్పుడు మనకి ఫొటోస్ అవసరం అవుతూ ఉంటాయి, ఎప్పుడు మనం ఫుడ్కి సంబంధించిన ఫొటోస్ ఇంటర్నెట్లో కానీ, లేకపోతే ఎక్కడో చోట నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆకర్షణీయంగా కనిపించగలిగేది ఆహారం అనమాట. మనం ఆ ఫుడ్ ఫోటో చూస్తేనే ఆ ఫుడ్ ఆర్డర్ చేయాలని అనిపించే దానికి కారణం ఏంటంటే ఆ ఫోటోనే అనమాట, దాని రీజన్.
సో ఫుడ్ ఫోటోగ్రఫీకి అనేది ఎప్పుడు డిమాండ్ ఉండిద్ది. సో ఇది కూడా మనం ఒక కెరియర్గా ఒక ప్రొఫెషనల్గా ఎంచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అన్నమాట. సో దీని గురించి మనం ఉన్న ప్లేసెస్లో అంటే సిటీస్లో కాకుండా అవుట్ ఆఫ్ సిటీస్లో ఉన్న వాటి మీద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్ద అవగాహన అయితే ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు తెనాలో ఉన్నాను, నేనున్న ప్లేస్లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి అసలు అలాంటి ఫోటోగ్రఫీ ఉందనే తెలియదు. సో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే జస్ట్ ఏంటంటే ఒకళ్ళని నించోబెట్టి వాళ్ళని నాలుగు ఫోటోలు తీసి నాలుగు స్టిల్స్లో నాలుగు ఫోటోలు తీస్తే దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటే ఇంకా అదే ఫోటోగ్రఫీ అదే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే అసలు అది కానే కాదనమాట. సో ఎవరైతే మోడల్స్ కానీ లేకపోతే ఎవరైతే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళకి ఫోటోగ్రఫీ మనం చేసి రకరకాల డ్రెస్సులు కానీ రకరకాల కాస్ట్యూమ్స్లో రకరకాల సెట్టింగ్స్లో లేకపోతే రకరకాల ఎన్వైరన్మెంట్స్లో మనం ఫొటోస్ తీసి వాళ్ళకి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని వాళ్ళకి మనం ఫ్యాషన్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడం దాన్ని ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటారనమాట. సో మనం అనుకున్న ఫ్యాషన్ ఫోటోగ్రఫీ మన ఏరియాలో చెప్పే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అనేది అసలు ఫ్యాషన్ ఫోటోగ్రఫీయే కాదు, ఎవరైనా చెప్పినా నమ్మద్దు. సో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అనేది ఒక హై ఎండ్ ప్రొఫెషన్ అనమాట. అది నార్మల్గా మనం తీసే ఫొటోస్లో అయితే ఉండదు అనమాట. వీళ్ళు ఏంటంటే హై ఎండ్గా ప్రొఫైల్స్లో ఉన్న షూట్స్ చేసేవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అని కానీ లేకపోతే మోడల్స్ అని కానీ షూట్ చేసేవాళ్ళని ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్ అంటారనమాట. వీళ్ళ ఆలోచన అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు చేసే వర్క్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ టాలెంట్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు అవుట్పుట్ కూడా ఆ రేంజ్లోనే ఉండిద్ది అనమాట. సో ఎందుకంటే కవర్ మ్యాగజైన్ మీద మన ఫొటోస్ అట్లాంటివి చూస్తామో అలాంటి రేంజ్ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే డబ్బు అనేది కూడా ఒక క్రైటీరియా కాదు, డబ్బు వాళ్ళకి వెచ్చలవిడిగా వచ్చింది. సో ఒక్క షూట్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియో షూట్ చేస్తే మనం చాలా అంటే చాలా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక ఆప్షన్, ఇది కూడా ఒక కెరియర్గా ఎంచుకునే ఆప్షన్ అనమాట. కానీ ఇది ఓన్లీ సిటీస్లోనే పరిమితం అయింది, బయట ఉన్న విలేజెస్లోకి మాత్రం ఇంకా అంతకు రాలేదు. సో ఇప్పటికీ మనకు తెలియదు. సో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే మన మైండ్లో ఉన్న ఫ్యాషన్ ఫోటోగ్రఫీని తీసి పక్కన పడేయండి, ప్రొఫెషనల్గా ఉండే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాను నేను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అనమాట. సో దీని గురించి కూడా మనకి అంత అవగాహన అయితే ఉండదు. సో స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అంటే ఏదైనా మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతూ ఉంటే ఆ స్పోర్ట్స్కి సంబంధించిన వాటిని ఫొటోస్ తీసేదాన్ని స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అంటారు. సో దీని గురించి కూడా ఎక్కువ మందికి అసలు అవగాహనే లేదు. సో మీరు చూసుకున్నట్లుంటే సోనీ కానీ నికాన్ కానీ లేకపోతే కెనాన్ కానీ వీళ్ళందరూ టోక్యో గేమ్స్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ఒలింపిక్స్ జరిగేటప్పుడు కానీ కెమెరాస్ని ఎందుకు రిలీజ్ చేస్తారంటే, సో కెమెరాస్లో స్పోర్ట్స్కి సంబంధించిన ఫోటోగ్రఫీకి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందన్నమాట. సో దాంట్లో కూడా ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ విన్నింగ్ మూమెంట్స్ కానీ లేకపోతే రన్నింగ్ తీసేటప్పుడు మూమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్ జరిగేటప్పుడు ఆ స్పోర్ట్స్ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ స్పోర్ట్స్ మూమెంట్స్ని ఫోటో తీసే వాళ్ళకి చాలా అంటే చాలా విపరీతమైన డిమాండ్ ఉంటుంది అనమాట. మనం తర్వాత రోజు మ్యాగజైన్స్లో చూసుకున్నట్టుంటే అంతకు ముందు రోజు జరిగిన గేమ్ మొత్తాల్లో కీ పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫోటోగ్రఫీ రూపంలో బయట చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫోటో జర్నలిజం. సో ఫోటో జర్నలిజం అంటే మీ అందరికీ తెలిసిందే. ఫోటో జర్నలిజం అంటే మనం ప్రతిరోజు జరిగే వార్తలు, ప్రతిరోజు జరిగే మనకి న్యూస్లో వచ్చే కొంచెం దైనమైన వార్తలు ఉంటాయి కదా, ఆ వార్తల్ని కవర్ చేసి వాటికి సంబంధించిన ఫొటోస్ అంటే జస్ట్ క్లిక్ ఆఫ్ ది మూమెంట్, ఆ టైంలో జరిగిన ఆ చిన్న మూమెంట్ని క్యాప్చర్ చేసి జర్నలిజం అంటే ప్రపంచానికి తెలిసేటట్టు చేయటమే ఫోటో జర్నలిజం అనమాట. సో ఫోటో జర్నలిజం కూడా బాగా డిమాండ్ ఉంటుంది. సో ఇదంతా మాస్ కమ్యూనికేషన్ వీటి కింద అయితే వస్తాయి అనమాట. సో మీరు ఫోటో జర్నలిస్ట్ కావాలనుకుంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్స్ చదువు ఉంటే కనుక ఫోటో జర్నలిస్ట్ అయితే అవ్వచ్చు. ఫోటో జర్నలిస్ట్ అయిన తర్వాత మీకు మీడియాలో ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూడొచ్చు మన టీవీస్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ మనం తీసిన ఫొటోసే వస్తాయి అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు దాంతో అయితే ఖచ్చితంగా ఫోటో జర్నలిజాన్ని కూడా ఒక ఆప్షన్గా తీసుకునే మీకు ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ అనమాట. సో దీని మీద కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ అవగాహన ఉంది. ఎందుకంటే ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ అనగానే మన ఎవరికి అంతగా అర్థం కాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు చూసి ఉండం. కానీ ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సిటీస్లో. ఎందుకంటే సిటీస్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త డిజైన్స్ జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త అపార్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త బిల్డింగ్స్ కానీ
కొత్త కొత్త లివింగ్ ప్లేసెస్ అన్ని వస్తూ ఉంటారన్నమాట. సో ఈ లివింగ్ స్పేసెస్ అన్నిటినీ కవర్ చేసి క్లయింట్స్కి చూపించుకోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక పోర్ట్ఫోలియోని అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఆ పోర్ట్ఫోలియో తయారు చేసేదాన్ని ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ అంటారన్నమాట. సో దీంట్లో కూడా సిటీస్లో ఒకవేళ మనం ఫోటోగ్రాఫర్ అయితే దీంట్లో కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉండిద్ది. సో ఇది కూడా ఒక కెరీర్ ఆప్షన్గా ఎంచుకునే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడేది ఏంటంటే అసలు ఎప్పుడు ఎవరు కవర్ చేయిందనమాట. సో అదేంటంటే మైక్రో ఫోటోగ్రఫీ. మైక్రో ఫోటోగ్రఫీ అంటే చిన్న చిన్న మైక్రో వస్తువులు ఏదైతే ఉంటాయో, అంటే ఈగలు కానీ దోమలు కానీ లేకపోతే చిన్న చిన్న పురుగులు కానీ, వాటికి సంబంధించిన లైఫ్ స్టైల్ని మనం షూట్ చేసేగలిగే దాన్ని మైక్రో ఫోటోగ్రఫీ అంటారన్నమాట. సో అంత చిన్న జీవుల్ని మనం షూట్ చేయాలంటే మనం చిన్న లెన్స్ని అయితే వాడాల్సి ఉంటుంది, అంటే మైక్రో లెన్స్ని అయితే వాడతాం అనమాట. నార్మల్ లెన్స్ ఇప్పుడు వాడే నార్మల్ సబ్జెక్ట్ లెన్స్ కాకుండా మైక్రో లెన్స్ని అయితే వాడి ఆ యానిమల్స్ని కానీ లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇన్సెక్ట్స్ హ్యాబిటాట్స్ని అయితే మనం వీడియో తీస్తాం అనమాట, ఫోటో తీసుకుంటాం అనమాట. సో దీనికి కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మనము ఇంటర్నెట్లో ఎత్తుకున్నట్లుంటే మనం నెట్లో చూసినట్లయితే మనకి చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి సంబంధించిన ఫొటోస్ అనేవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. సో అందుకని ఈ మైక్రో ఫోటోగ్రఫీ అనేది కూడా చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్స్కేప్. సో ల్యాండ్స్కేప్ అనేది మీ అందరికీ తెలుసు, ల్యాండ్స్కేప్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించగలిగేదాన్ని ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అంటారు. సో ల్యాండ్స్కేప్లో మనం కొండలు తీయచ్చు, గొట్టలు తీయచ్చు, వాటర్ఫాల్స్ తీయచ్చు, డెజర్ట్స్ తీయచ్చు, ఇందులో అది ఇది అనేది లేదు. సో మొత్తం ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఏరియా మన కంటికి కనిపించేది, కొండలు కానీ మన లేకపోతే ఏదైనా మౌంటైన్స్ కానీ మనకి కంటికి నీట్గా కనిపిస్తాయో వాటిని ఇంకా మనం ఫోటోగ్రఫీలో నీట్గా చూపించగలిగితే సో దాన్ని ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అంటారు. సో ఒక్క ఫోటో అమ్ముడు పోయినా కానీ లక్షల డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో కూడా. సో దీనికి కూడా ఏంటంటే కంప్లీట్గా ప్యాషన్ అయితే ఉండాలి, ఏదో నార్మల్గా తీసేమంటే తీసేమన్నట్టు కాకుండా. సో ఖచ్చితమైన ఒక ఫోకస్ అయితే ఉండాలి, ఒక ప్యాషన్ అయితే ఉండాలన్నమాట. ఆ ప్యాషన్ ఉంటే మాత్రమే ఇందులో మనం సెట్ అవ్వగలం, మనం ఎక్కువ కాలం రాణించగలం, డబ్బులు సంపాదించగలం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్న ఆప్షన్స్. మనకి ఏదైతే మనకి ఫోటోగ్రఫీలో మనకు ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, కెరీర్గా మనం ఎంచుకోవాలనుకున్నావో అవన్నీ దీంట్లో నేను మీకు కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.